అసలు టైం ఎట్లా కుదురుతుంది అనుష? వన్స్ ఐ స్టార్టెడ్ దిస్ ఛాలెంజ్, ఇంకొక మదర్ మీ ఇంటర్వ్యూ చూసి లేకపోతే ఈ కాన్వర్సేషన్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అనే ఉద్దేశంతో మీరు వచ్చారు. మోటివేట్ చేస్తేనే చేయడం అనేది కాదు, కానీ పెళ్ళయ్యాక మీకు ఎట్లా అనిపించింది? ఎప్పుడైతే మనకు మ్యారేజ్ అయ్యిందో, ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయ్యిందో, 21 డేస్ ఛాలెంజ్ని సీరియస్గా తీసుకున్నాక మీరు లైఫ్లో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? నేను ఏమైతే నేను అబ్జర్వ్ చేశానో నేర్చుకున్నానో. ఒక మదర్ గురించి ఆలోచించడానికి టైం ఎవరికి లేదు, చాలా మంది పట్టించుకోరు. డూ యూ వాంట్ టు షేర్ ఎనీ మెసేజ్ టు ఎ మదర్? మీ టైం మీకు ఇవ్వడం వల్ల, మీరు హెల్దీగా ఉండడం వల్ల మీ ఫ్యామిలీ ఎంత బాగుంటుంది మీరు అబ్జర్వ్ చేయగలరు. హలో మామ్స్, నా పేరు డాక్టర్ మణి పవిత్ర. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ మిలియన్ మామ్స్ అండ్ టుడే వీ హ్యావ్ అ వెరీ స్పెషల్ గెస్ట్ విత్ అస్. దిస్ ఇస్ అనుష. అనుష ఇస్ ఎంబీఏ ఫైనాన్స్ చదివి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కింద అసిస్టెంట్ కింద వర్క్ చేసి రైట్ నౌ షీ ఈస్ అ ఫుల్ టైమ్ హోమ్ మేకర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు బీ విత్ అస్ అనుష. యాజ్ అ మామ్ చాలా పనులు ఉంటాయి, అసలు బయటకు వెళ్ళాలంటేనే చాలా కష్టం. ఇంత బిజీ హెక్టిక్ షెడ్యూల్లో కూడా యూ మేడ్ టైమ్ టు బీ పార్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఆర్ కాన్వర్సేషన్. చాలా మంది మదర్స్ వెన్ వీ ఆస్క్ దెమ్ టు కమ్ చాలా రీజన్స్ చెప్తా ఉంటారు, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్. యూ కెన్ బిలీవ్ మీ నట్ నౌ దట్ ఐ డిడ్ ద 21 డేస్ ఛాలెంజ్ అండ్ ఐ కేమ్ అవుట్ టు మీట్ యూ హియర్. అవునా, దట్స్ సో నైస్. అంటే ఇవాళ పొద్దున 21 డేస్ సో మచ్ ఇన్వైటింగ్ మీ, బట్ దట్స్ రియలీ వండర్ఫుల్. అంటే ఇవాళ ఛాలెంజ్లో చేయాల్సిందని చేసి కూడా యూ హ్యావ్ కమ్ హియర్. దట్స్ సో నైస్ అనుష. యాజ్ అ మదర్ చాలా పనులు ఉంటాయి కదా, వీ ఆస్క్ లాట్ ఆఫ్ మదర్స్ వచ్చి యూ కెన్ హ్యావ్ ఎ కన్వర్సేషన్ విత్ అస్, కూర్చొని మాట్లాడదాము, లెట్స్ డిస్కస్ రెగ్యులర్ మదర్స్ లైఫ్ గురించి, అందరికీ తెలిస్తే బాగుంటుంది అని అడుగుతాం. బట్ అందరు చాలా బిజీ ఉంటారు బికాస్ ఆ పిల్లల్ని చూసుకోవడము, ఇల్లుని చూసుకోవడము, ఇన్లాస్ ఉంటే ఇన్లాస్ని చూసుకోవడం, అదే హడావుడ్లో ఉంటారు. కానీ మీరు ఈరోజు టైం తీసుకుని రాగలిగారు, ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఇట్ అనుష? థ్యాంక్ యూ మణి పవిత్ర, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను ఇంకొక మదర్ని మోటివేట్ చేయాలి, నేను ఇప్పుడు మోటివేట్ అయ్యాను, నేను చేస్తున్నాను ఈ వరకు, నేను మోటివేట్ ఇంకొక మదర్ని మోటివేట్ చేయాలి అని నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. నేను ఇంతకుముందు చేసేదాన్ని వర్క్, వాక్ చేసేదాన్ని, కంపెనీ కోసం చేసేదాన్ని. ఎప్పుడు నేను వాక్ చేసినా నా ఫ్రెండ్, నాకు సమ్ మదర్ ఎవరైనా ఉంటే వాక్ వెళ్ళేదాన్ని, లేకుంటే ఇవాళ ఫ్రెండ్ రావట్లేదు నేను వాకింగ్కి వెళ్ళను, నో వర్కౌట్ నథింగ్, కంపెనీ కోసమే చూసేదాన్ని. వన్స్ ఐ స్టార్టెడ్ దిస్ 21 డేస్ ఛాలెంజ్, ఐఎమ్ మోటివేటెడ్ బై దిస్ మిలియన్ మోమ్స్ గ్రూప్. సో మెనీ స్టోరీస్, ఇన్స్పైరింగ్ పోస్ట్. బికాస్ ఆఫ్ దట్ ఐ డింట్ టేక్ ఎ బ్రేక్ దిస్ టైమ్. దిస్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. 21 డేస్ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేశాను బ్రేక్ లేకుండా. ఇది ఒక రొటీన్ అయిపోయింది ఇప్పుడు నాకు. ఇప్పుడు ఇంతకుముందు టైం లేదు అని అందరం చెప్తాం మనం, టైం లేదు, కానీ టైం ఉంటుంది, మనం అది మేనేజ్ చేసుకోవడంలోనే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎప్పుడైతే ఇది నేను చెయ్యాలి, నేను వర్కౌట్ చెయ్యాలి, నేను బయటికి రావాలి, నేను ఇప్పుడు మన ఫ్యామిలీ చూసుకుంటున్న, ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తున్నామంటే మనం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా ఉన్నాం కానీ మనలో ఇంకా చాలా చేంజెస్ రావాలి. సో నేను మేనేజ్ చేసుకోవడం అనేది నేర్చుకున్నాను మిగిలిన మామ్స్ని చూసి, మిమ్మల్ని చూసి ఎక్కువ, మీరు ఇన్ని ఎలా చేస్తున్నారు అనేది చూసి నేను నేర్చుకున్నాను యాక్చువల్గా. అంటే నిజంగా చాలా మంది షూట్ అన్నా వీడియోస్ అన్నా వాళ్ళు చేస్తున్నా కూడా బయటకు వచ్చి చెప్పరు, అంటే చాలా మొహమాట పడతారు కెమెరా ముందు ఎట్లా మాట్లాడాలి ఏమనుకుంటారు అని. కానీ మీరు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నారంటే ధైర్యంగా లోపల ఉంది, టెన్షన్ టెన్షన్ ఉన్నా కూడా ఇంకొక మదర్ మీ ఇంటర్వ్యూ చూసి లేకపోతే ఈ కాన్వర్సేషన్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అనే ఉద్దేశంతో మీరు వచ్చారు. నిజంగా ఉంది అది, నిజంగా. ఇఫ్ ఐ మోటివేట్ సమ్వన్ ఇట్ విల్ బి ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇప్పుడు అది కూడా ఒక స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ నేను చేశాను, ఒక అచీవ్ చేసామంటే మనలో మనం ఏదైనా ఫస్ట్ నుంచి చూసుకుంటే మనం ఇది సాధించాము అంటే మనలో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, ఒక ధైర్యం ఉంటుంది మనలో, ఒక ఫియర్ పోతుంది. ఇంతకుముందు నేను అసలు ఫ్లెక్సిబుల్గా ఉండేదాన్ని, ఎప్పుడైతే నేను అంత స్టాప్ చేశానో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా మటుకు పోయింది. సో నేను ఇప్పుడు ఈ ఒక ఆసనం వేయాలన్నా అమ్మో ఇది పట్టేస్తుందేమో, నేను చేయలేదేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ స్లోగా నేను ట్రై చేస్తున్నాను అది.
వండర్ఫుల్. సో మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 32. 32. ఓ మై గాడ్. సో మీ చిన్నప్పుడు లైఫ్ ఎట్లా స్పెండ్ చేసేవాళ్ళు? వెరీ వెరీ యాక్టివ్? వెరీ యాక్టివ్. వెరీ నాటీ. బాగా ఇంట్లో బాగా తిట్లు అన్ని బాగా పడేవి. బాగా ఆడుకునేదాన్ని. అసలు కుదురుగా ఉండేదాన్ని కాదు. బాగా మాట్లాడడం కూడా అసలు నన్ను ఆపలేకపోయేవారు. ఇప్పుడు కూడా నేను మాట్లాడతాను. ఎవరన్నా పార్ట్నర్ మాట్లాడడానికి దొరికితే నేను అట్లా మాట్లాడుతూనే ఉంటాను. అసలు అలా బాగా ఎక్కువ అమ్మ అనుష వస్తుందంటే అట్లా మాట్లాడుతూనే తినేస్తుంది అనుకుంటారు మా వారైతే. అట్లా చూస్తూ ఉంటారు నేను మాట్లాడుతుంటే. ఆయన అసలు మాట్లాడరు, నేను చాలా ఎక్కువ మాట్లాడతాను. అదే మా అబ్బాయికి వచ్చింది. హీఈస్ ఆల్సో వెరీ యాక్టివ్, వెరీ నాటీ. ఐఎమ్ ఫుల్ టైమ్ బిజీ విత్ హిమ్ బికాస్ హీఈస్ వెరీ యాక్టివ్. అది కూడా ఒక హెల్ప్ చేసింది నాకు నిజానికి. ఎందుకంటే వాడు చేసే నాటీ థింగ్స్కి స్కూల్ నుంచి కంప్లైంట్స్కి చాలా అది చేసుకో ఎమోషనల్గా అసలు మనకి చాలా కోపం కూడా వచ్చేది. సో అది కూడా నేను ఆ వాకింగ్ హెల్ప్ చేసిందని చెప్పాలి. ఇప్పుడైతే నాకు కంపెనీలో ఒక్కదాన్ని వాక్ చేస్తున్నానో నేను, అది ఆ థాట్స్ ఇప్పుడు ఇలా జరిగింది నేను ఏం చేయాలి, వీడిని నేను ఇప్పుడు నన్ను చూసి నేర్చుకుంటాడు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. పేరెంట్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు అనేది అది కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఇవన్నీ తెలుసు, ఫుడ్ హ్యాబిట్స్ అని కానీ యాంగ్రీ మేనేజ్మెంట్ అని కానీ అన్నీ తెలుసు, కానీ నేను ఏది ఫాలో అవ్వలేదు ఇప్పటి వరకు. అదే కదా, అందరికి ఇప్పుడు థ్యాంక్స్ టు ఇప్పుడు ఉన్న మీడియాకి, గూగుల్ వల్ల కానీ మన ఈనాడు పేపర్లో వచ్చినంత ఇన్ఫర్మేషన్ మనకి ఇంకెక్కడ ప్రపంచంలో ఉండదు. ఇట్ ఇస్ లైక్ ఒక నావెల్ లానే, మనకి ఒక లైఫ్ లెసన్ లానే ఉంటుంది ఈనాడు పేపర్. మనకి అన్ని తెలుసు, చేయాలనుకుంటాం కానీ చేయలేము. చేయలేము ఎందుకంటే మన రెగ్యులర్ రెగ్యులర్ గా చేయము. నిజానికి ఒక గురువు ఉండాలి. అది అది మోటివేట్ మోటివేట్ చేస్తేనే చేయడం అనేది కాదు, కానీ మోటివేషన్ కొంచెం వరకైనా ఉండాలనిపించింది. ఎందుకంటే మీరు ఆ గురువు. నిజానికి మీరు అది స్టార్ట్ చేశారు, ఒక స్టెప్ తీసుకొని ఎవరు వస్తారు అట్లాగా? మీరు వచ్చి స్టార్ట్ చేసి తీసుకున్నారు. మీరు మిగిలిన వాళ్ళని మామ్స్ కోసమే, అసలు ముందు మామ్స్ బయటికి రావాలి. వాళ్ళ ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ లైఫ్ స్టాప్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ చెయ్యి, మళ్ళీ వాళ్ళు వెతుక్కోవాలి అక్కడి నుంచి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు యాజ్ కిడ్స్, ఐఎమ్ షూర్ మీరు కూడా మీ గైడ్స్లోనో స్కౌట్స్లోనో ఎక్కడో చోట చాలా యాక్టివ్ ఉన్నారు, ఉండుంటారు కదా. కెన్ యూ టాక్ అబౌట్ దట్ జర్నీ? 10th క్లాస్లో నేను 300 గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీలో ఉండేదాన్ని. అక్కడ సార్జెంట్ నేను. వావ్. ఓకే. ఒక 10-15 క్యాంప్స్ వరకు చేశాను నేను. వండర్ఫుల్. సార్జెంట్ అంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద రిమైనింగ్ మై గ్రూప్, మేకింగ్ దెమ్ అట్ టైమ్ ద డిసిప్లిన్. ఐ షుడ్ బి డిసిప్లిన్ ఫస్ట్. బాగుండేది చాలా క్యాంప్స్ ఆ టైంలో మేమందరం కలిసి వెళ్ళడం. సో అది పెళ్ళాక మీకు ఎట్లా అనిపించింది? ఇంత ముందుకి పెళ్ళికి డిఫరెన్స్ ఏంటి? దాని తర్వాత పిల్లలు పుట్టాక మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే మనకు మ్యారేజ్ అయ్యిందో, ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయ్యిందో, ఈ మిగిలిన ఇవన్నీ తెలియకుండానే మనం అవాయిడ్ చేసామని చెప్పాలో, మరి పట్టించుకోలేదో, మరి అది ఈ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా కెరియర్ గురించి కానీ మనం ఏం చేసాము ఎలా ఉన్నాం అనేది చాలా మటుకు అసలు అంత కాన్ఫిడెంట్గా ఉండడము, అందరినీ అన్ని క్యాంప్స్ చేయడం అనేది అసలు కాన్ఫిడెన్స్ నాలో ఏమైంది, ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా అర్థం కాలేదు. ఎంత ధైర్యంగా ఎన్ని పనులు యాజ్ గర్ల్స్ మనం సొంతంగా చేసుకున్నా కూడా సడన్ గా పిల్లలు పుట్టాక ఏమైనా చేయాలంటే కూడా హెసిటేట్ చేస్తాం, ఇది కరెక్టో కాదు స్టెప్ చేద్దాము అనుకుంటాం. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ చేయొచ్చు, ఈ స్టెప్ తీసుకుందాం, ఏమైనా చేద్దాం అనుకుంటాం, మళ్ళీ ఎందుకో తెలియదు స్టాప్. సో మీరు చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్ ఉండేవాళ్ళు, మీరు యోగా కూడా చాలా చిన్న ఏజ్ లోనే స్టార్ట్ చేశారా? కంటిన్యూ చేయగలిగాను అంటే చేయలేదు. చేయడం ఒక 1-2 మంత్స్ చేయడం, మళ్ళీ 5 మంత్స్ గ్యాప్, లేదు లేదు నేను చెయ్యట్లేదు నా గురించి నేను చెయ్యాలి అనుకోవడం, మళ్ళీ మానేయడం, అలాంటిది అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే నేను చేయడం కూడా నేను ఓన్లీ ఏదైనా క్లాస్ జాయిన్ అవ్వడం, బయటకు వెళ్ళి ఇంట్లో చేయడం అనేది అస్సలు చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఏ క్లాస్ జాయిన్ అవ్వకుండా నా టైం నేను తీసుకొని, నేను నాకు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నేను ఈ చేయడం, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ టు బెల్లీ ఫిట్ కానీ, సూర్య నమస్కారం కానీ, స్ట్రెచెస్ కానీ నాకేం సూట్ అవుతుంది అనేది నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు నేను ఓన్లీ క్లాస్కి వెళ్దాం, జుంబాకి వెళ్దామా, అరబిక్స్కి వెళ్దాం, యోగాకి వెళ్దాం, ఏదో టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉండాలి అని. మా సన్ వాడిని ఏదైనా క్లాస్ జాయిన్ చేస్తే అక్కడే పక్కన వాడితో పాటు వాడు ఆ క్లాస్లో ఉంటాడు, నేను ఈ క్లాస్కి వెళ్తాను అన్నట్టుగానే జాయిన్ అయ్యాను. తప్పితే సీరియస్గా తీసుకొని ఇప్పటికొచ్చి చేయలేదు నేను అసలు. ఇప్పుడు దీన్ని 21 డేస్ ఛాలెంజ్ని సీరియస్గా తీసుకున్నాక
మీ లైఫ్లో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? చేంజెస్ అంటే ఇప్పుడు నేను మెయిన్ ఇదే చెప్పాలి, నేను కంపెనీ లేకుండా నేను చేసేదాన్ని కాదు వాకింగ్. ఇప్పుడు నా కోసం నేను టేక్ కేర్ చేసుకొని నేను ముందు ఒక స్టెప్ ముందుకెళ్ళి నేను చేస్తున్నాను నా పనులన్నీ. ఇప్పుడు ఇది ఒక రొటీన్ కింద చేసుకున్నాను నేను. 21 డేస్లో ఒక్కొక్కటి నేను నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను, అందులో నేను ఏమైతే నేను అబ్జర్వ్ చేశానో నేర్చుకున్నానో ఇప్పుడు దాని నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఫస్ట్లో అయితే నేను వెయిట్ లాస్ అయిపోవాలి, ట్రమాండస్ వెయిట్ చేంజ్ కావాలి నాలో అనేది ఒక ఫీలింగ్ ఉండేది. అది కాదు, నాకు హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనేది తెలిసినా కూడా వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువగా డామినేట్ చేసేది అది. కానీ ఇప్పుడు హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. సో నా ఫుడ్ హ్యాబిట్స్, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, నేను ఈ హెల్దీ ఫుడ్ తింటున్నామా, జంక్ కూడా మేము చాలా ఎక్కువ తినేవాళ్ళం, మాక్సిమం కట్ ఆఫ్ చేశాను నేను. జంక్ మీరు బలవంతంగా కట్ ఆఫ్ చేశారా, లేకపోతే ప్రోటీన్ ఇంటేక్ వల్ల ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? ప్రోటీన్ ఇంటేక్ కూడా వల్ల కూడా డిఫరెన్స్, దానివల్ల స్టామినా కూడా పెరిగింది. యాక్చువల్గా నేను టైర్డ్ అయిపోయాను, బికాజ్ చాలా మంది మదర్స్ కి విషయం అర్థం కాదు, అందరూ తెలియదు అసలు. నాకు ఇప్పుడు ఇది ఈ మిలియన్ మామ్ గ్రూప్ వల్ల తెలిసింది. మీరు ఎప్పుడైతే నాకు ఈ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పారో ఆ ప్రోటీన్ ఇంటేక్ తర్వాత నాకు అది అండర్స్టాండ్ అయ్యింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇంతకుముందు దానికి నేను టైర్డ్ అయిపోయేదాన్ని, కానీ ఇప్పుడు ఆ స్టామినా ఉంది. నేను ఇంతకుముందు ఎప్పుడు జాగ్ చేయలేదు, నేను అసలు జాగే చేయలేను అనుకున్నాను. హాఫ్ రౌండ్ చాలా ఎక్కువేమో అనుకున్నాను, కానీ కంప్లీట్ 2 రౌండ్స్ నేను జాగ్ చేస్తున్నాను ఇప్పుడు. అది నేను స్టార్ట్ చేశాను అసలు, అది నాకు అనిపించింది ప్రోటీన్ ఇంటేక్ వల్లనే అది ఉందేమో అని అనిపించింది. స్టామినా స్ట్రెంగ్త్ అనేది మనలో అది యూజ్ అవుతుంది ఆ ప్రోటీన్ ఉండడం అని అనిపించింది నాకు. ఇప్పుడు నేను అసలు ఇప్పుడు వచ్చి ప్రోటీన్ ఇంటేక్ మీద ఎప్పుడు కాల్షియం ఉండాలి, ఐరన్ ఉండాలి ఇవే తప్పితే ప్రోటీన్ ఇంటేక్ అనేది అసలు ఎప్పుడు లేదు. మీరు వెజిటేరియన్? నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ మన ఇండియాలో ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ కూడా సరిగ్గా ప్రోటీన్ తీసుకోరు. తెలియదు మన ఫుడ్ లో ఎంత ప్రోటీన్ ఉండాలి అనే క్వాంటిటీ కూడా మనకి అసలు ఐడియా లేదు. మన చిన్నప్పటి నుంచి వంటలు నేర్పిస్తారు తప్ప మనకి హెల్దీ న్యూట్రిషన్, హెల్దీ ఫుడ్ అనేది అసలు లేదు. లేదు మనం తెలియకుండానే ఇప్పుడు మనం ఇంట్లోనే హెల్దీ ఫుడ్ కుక్ చేద్దాం అనుకుంటాం, కానీ అది ఎంత క్వాంటిటీ ఉండాలి, ఎలా తీసుకోవాలి న్యూట్రిషన్ అనేది తెలియదు. స్టార్ట్ చేయడము ఎవరికన్నా, ఇప్పుడు ఇంట్లో ఎవరికన్నా పెద్దవాళ్ళకి పెట్టాలి ఇలా ఫుడ్, ఇలాగే పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి చూసం చేస్తాం. తప్పితే మనం ఎప్పుడు ఫ్యామిలీలో మొత్తం మన అందరం పాటించాలి, మన హెల్దీగా ఉండడానికి నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అందరికీ పెడతాను. ఫ్యామిలీ అందరికీ ఏదో ఒకరికే కుక్ చేస్తాం కానీ అందరం తినం. కానీ ఎప్పుడైతే మదర్ స్టార్ట్ చేస్తారో హెల్దీ ఫుడ్ తినాలనుకోవడం, మొత్తం అందరికీ అదే కుక్, నేను హెల్దీగా ఉండాలి సో నేను అదే కుక్ చేస్తాను, అందరికీ అదే పెడతాను. ఇంకోటి అనుష, అనదర్ మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యాక్టివిటీకి మీరు సొంతంగా చేసుకునేటప్పుడు, అంటే మీరు ఒక్కలే వాక్గా వెళ్ళినప్పుడు, ఇందాకన్నారు మీ థాట్స్ని అబ్జర్వ్ చేసుకోవడం, అంటే ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ రియలైజేషన్, ఎవరైనా ఏమైనా చెప్తే చేయడం వేరు, మనకు మనం ఓ మనం ఇట్లా ఉన్నామా అనే అవేర్నెస్ లెవెల్ తీసుకొచ్చి చేయడం వేరు. సో హౌ డిడ్ దిస్ హెల్ప్ యూ ఇన్ యువర్ అదర్ ఆస్పెక్ట్స్, ఓన్లీ ఎక్సర్సైజ్ ఏ కాకుండా రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంది? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఏదో ఒక మిస్టేక్ జరగకుండా ఉండదు. ఎప్పుడైతే మనం ఆ థాట్స్ మనలో ఉంటాయో, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, మనం ఇది ఇక్కడ రాంగ్ మిస్టేక్ చేస్తాం, మామూలుగా మిస్టేక్ చేసినప్పుడు కూడా మనం ఆలోచిస్తాం, కానీ దానికి సొల్యూషన్ ఎప్పుడు ఆలోచించాం మనం. దీన్ని ఇలా కాకుండా ఇంకొకలా చేయొచ్చేమో అనేది ఎప్పుడు ఆలోచించాం. కానీ అది మనం ఎప్పుడైతే మన ఆ ఫ్లో ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటామో. సో నేను ఇప్పుడు మా బాబు మీద కోప్పడితే కోప్పడాల్సిన అవసరం లేదు, వాడికి ఇలా చెప్పుంటే బాగుండేది కదా, ఇలా నేను చేస్తుంటే బాగుండేది కదా అనేది. మామూలుగా అయితే జనరల్గా తిట్టాను, అయ్యో అనవసరంగా తిట్టాను అనుకుని అంతవరకు ఆలోచిస్తాం, కానీ దానికి ఇలా చేస్తుంటే బాగుండేది అనేది ఆలోచించాం అసలు. కానీ ఆ థాట్స్ వల్ల మనకి ఇప్పుడు అది ఆలోచిస్తాం, దానికి దీని సొల్యూషన్, దీన్ని ఇలా చేసి ఉండొచ్చు, కోప్పడకుండా వాడికి ఇలా చెప్పచ్చు, వాడికి వాడిలో ఇలా రాంగ్ మిస్టేక్ చేసామని కాకుండా సమ్ అదర్ థింగ్ ఇలా చేయొద్దు అని చెప్పచ్చు అనేది నేను ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలి యాక్చువల్గా. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మీతో మాట్లాడతాము, బికాస్ నేను ఒక మదర్కి ఇవన్నీ చేస్తే ఇలా ఇలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది చాలా మందితో ట్రై చేసి డిజిటల్ లో పెట్టాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను రీచ్ కాలేను కదా. లాస్ట్ 9 ఇయర్స్ నుంచి 10 to 20 కపుల్స్ వచ్చి కలిసేవాళ్ళు, ఎవ్రీ వీక్ సెషన్స్ చేసేవాళ్ళు, కానీ మన పరిధి ఎక్కువ దూరం వెళ్ళదు. అసలు మీరెవరో నాకు ఇంతకుముందు అసలు తెలియనే తెలియదు, అయినా కూడా అసలు మీరు దీన్ని టేకప్ చేసి ఇన్స్పైర్ అయ్యి హరిచందన్ అనే మీ ఫ్రెండ్ చెప్పడం ద్వారా తెలుసుకుని మీరు పాటించడమే కాకుండా హరిచందన్ కూడా తను చాలా మోటివేట్ చేస్తుంది మమ్మల్ని ఫస్ట్ నుంచి.
యాక్చువల్గా స్టార్ట్ చేసాం మేము, అక్కడ కూడా తనకు కూడా టైం వీల్ అవ్వక తనకి వేరే ఆస్పెక్ట్స్ ఉండి. బట్ ఎంత వండర్ఫుల్ కదా, అంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని మోటివేట్ చేయడం చెప్పడం. బికాజ్ మిలియన్ మామ్ స్టార్ట్ చేయడం వెనక దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు ఒక్కళ్ళు ఎంతమందికి చెప్పలేము, బట్ ఒక మదర్ గురించి ఆలోచించడానికి టైం ఎవరికి లేదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ ఉన్నారు. మనమే మదర్స్, మన గురించి మనం ఆలోచించుకుని మనం ఇంకో మదర్ కి చెయ్యి తీర్చి అందరం కలిపి యాజ్ ఎ హోల్ మన లైఫ్ ని మనం కంట్రోల్లో తీసుకోవడం అనేది మెయిన్ ఉద్దేశం మెయిన్ గా. సో ఫుడ్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. రీజన్ చెప్పాలంటే ఫుడ్ ఇంతకు ముందు నాకు కొంచెం ఆ జంక్ తినాలని ఎక్కువ అనిపించేది, ఇప్పుడు నిజంగా అనిపించట్లేదు. ఫుడ్ కంట్రోల్ కానీ హెల్త్ హెల్తీ అంతా నౌ ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఐ స్టార్టెడ్ సంథింగ్, ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఇప్పుడు మళ్ళీ నేను నా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడైతే స్టార్ట్ చేశానో నేను అక్కడ నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. వావ్, దట్స్ సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్ దట్ యు హావ్ సెడ్. ఐ యామ్ సో హ్యాపీ టాకింగ్ టు యు. థాంక్యూ. అండ్ ఇప్పుడు ఇప్పుడు మీ హెల్త్ ఒక లైన్ లో పడింది, ఇది లైఫ్ మొత్తం ఒక ఒక రొటీన్, పిల్లల్ని హ్యాండిల్ చేసేది కూడా ఒక రొటీన్. సో మీకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు. సో దట్ ఈస్ వై అదే నేను అందుకే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు జాబ్ చేయట్లేదు, ఇప్పుడు నాకు టైం లేదు, నేను ఫ్యామిలీ చూసుకోవాలి, నేను నా కిడ్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి, నేను బయటికి వెళ్ళి వర్క్ చేయలేను అనే ఫీలింగ్ దాంతోనే నేను ఇంకా ట్రై చేసిన పార్ట్ టైం. ఇప్పుడు ఏ టైంలో నేను చెయ్యాలి అనేది, చేయగలనా, ఈ టైం సరిపోతుందా అనేది అనే నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి, ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ సెకండ్ క్లాస్కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఇప్పుడు అనిపించింది ఓకే నాకు టైం బాగానే ఉంది, నాలో స్ట్రెంగ్త్ ఉంది అని తెలిసింది నాకు ఖచ్చితంగా. బికాజ్ మనము ఒక 4-5 ఇయర్స్ ఆఫ్ లైఫ్ బ్రేక్ తీసుకుని పిల్లల మీద ఫుల్గా ఫోకస్ చేసామనుకోండి, తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలన్నా ఎలా వెళ్ళాలి అనేది తెలియదు, టైం ఉంటుంది కానీ స్టార్టింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది, స్టార్ట్ చేయాలి అనేది, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. బట్ మీ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేమేం చేస్తున్నామంటే మిలియన్ మామ్స్ వీఆర్ హెల్పింగ్ మదర్స్ ఇన్ టు ఫైనాన్సెస్ ఓన్లీ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మళ్ళీ జాబ్ చేయడము అట్లా, దే అగైన్ గో బ్యాక్ టు డూయింగ్ ఇట్. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఒక మదర్ కి ఇస్తే ఉండాలి. ఒక వీడియో చూసాను నేను, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండాలి నిజం. అది యాక్చువల్గా అప్పుడు చాలా మంది పట్టించుకోరు, ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఓన్లీ హస్బెండ్ కే వదిలేస్తారు, తెలుసుకోరు. నేను తెలుసుకోను కానీ ఒక మినిమం నాలెడ్జ్, మన ఇంట్లో మనకి మేనేజ్మెంట్ ఇంట్లో అంతవరకు నాకు నాలెడ్జ్ ఉంది, కానీ ట్యాక్సెస్ అది అంతవరకు అయితే నేను వెళ్ళను. కాకపోతే ఎంత చేసే దాంట్లో ఎంత సేవింగ్ చేస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము ఇంట్లో, అదైతే మటుకు నేను మేనేజ్ చేస్తాను అంతవరకు. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే సరే వెంటనే జాబ్కి వెళ్ళాలో లేకపోతే ఇంకో ఏమైనా ఎంటర్ప్రైజ్ పెట్టాలో అట్లా ఆలోచిస్తారు. బట్ వాట్ వీ రికమెండ్ ఇస్ మదర్స్ ఇన్వెస్టర్స్ అవ్వాలి. ఇన్వెస్టర్స్ అవ్వాలి అంటే మన వరల్డ్ లోనే పెద్ద అన్నిటికన్నా పెద్ద మార్కెట్ ఇస్ ఫైనాన్స్ మార్కెట్. ఆ ఫైనాన్స్ మార్కెట్ ని మనం అర్థం చేసుకోవడం మొదలెడితే, ఈవెన్ యాజ్ ఎ డాక్టర్ ఐ నో హౌ టు రన్ ఏ కంపెనీ, ఐ నో హౌ టు రన్ మై క్లినిక్, నా పేషెంట్స్ తో మాట్లాడతాం తెలుసు, నాకు కూడా ఫైనాన్స్ మీద నాలెడ్జ్ ఉండేది కాదు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ స్టడీంగ్ ఆల్ ఆఫ్ దిస్ సిస్టమ్స్ దెన్ ఐ అండర్స్టూడ్ అరే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫైనాన్స్ కదా, ఈ ఫైనాన్స్ నాలెడ్జ్ ఎందుకు మనం మళ్ళీ కాదు అనుకుంటాం, అసలు చాలా తక్కువ, చాలా తక్కువ కదా, అసలు మనకి సంబంధం లేని విషయం లాగా మొత్తం అన్ని హస్బెండ్స్ మీద పేపర్ చదివినా కూడా వెళ్ళాము అసలు దాని మీద, ఎందుకంటే మనకి ఎవరు చెప్పలేదు లైఫ్ లో ఫైనాన్షియల్ లిటరసీ చాలా అవసరము, దాని మీద నాలెడ్జ్ అవసరం ఉండాలి, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడం కూడా ఇంపార్టెంట్. జనవరి 5th రోజు we're doing a program called as cash flow game. I love to join. Game format lo how can mother and child and the family, obviously husband anyways valiki interest untundi, main maname manike em sambandham anukuntam, women em anukuntunna ma finance vaaku sambandham ledhi rellandi ani valanu dosestamo. సో అలా కాకుండా కామన్ గా జరిగే విషయం, జరిగేది ఇంట్లో, ప్రతి ఇంట్లో జరిగేదాన్ని. నేను కూడా అనుకునేదాన్ని, నేను నా హాస్పిటల్లో అకౌంట్ మా హస్బెండ్ చెప్పేదాన్ని, మీరు అకౌంట్స్ చూసుకోండి అని చెప్పేదాన్ని. అలాంటిది చాలా మందిని చూసి ఎన్నో సిచ్యువేషన్స్ డీల్ చేసి ఓ మై గాడ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఒకవేళ ఇది ఒక్కటి మన చేతిలో ఉంటే లైఫ్లో ఎన్నో కష్టాలు మనం ఈజీగా ధైర్యం ఉంటుంది. మెయిన్ మనకి ఏమైనా ఏమైనా ఎమర్జెన్సీస్ కానీ ఏమైనా అయితే మదర్స్ మెయిన్ ధైర్యం లేకపోవడానికి కారణం ఫైనాన్షియల్గా అసలు క్లూలెస్, ఎందుకంటే ప్రతిదీ హస్బెండ్ మీద వదిలేయడం వల్ల, కంప్లీట్ క్లూలెస్ ఉండడం వల్ల ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది, ధైర్యం ఉండదు. అదే ఎవరన్నా మదర్స్కి ఫైనాన్సెస్ మీద కంట్రోల్ ఉందనుకోండి, వాళ్ళు ఎంత పెద్ద కష్టం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యామిలీలు మదర్ అయినా సరే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలి,
ఏం చేస్తున్నాం అనేది మనకి ఫైనాన్స్ మీద అసలు నాలెడ్జ్ లేకపోతే చాలా కష్టం ఫ్యామిలీ ముందుకెళ్ళడంలో. అదే ఎగ్జాక్ట్లీ. సో ఈ ఉద్దేశంతో ఏంటంటే ఒక గేమ్ ఫార్మాట్ లో చేసాం, క్యాష్ ఫ్లో గేమ్ అని. సో ఇన్స్ట్రక్టర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వస్తున్నారు. ఇది గేమ్ ఆడిపిస్తూ అట్ ద సేమ్ టైమ్ గేమ్ లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనమాట. That will be like really interesting. Do come with your family members. And అది కూడా ఎట్లా పెట్టామంటే సండే 7 to 2, సో దట్ ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం కల్లా ఫ్రీ అయిపోతారు. యూ హ్యావ్ ద రెస్ట్ ఆఫ్ ద డే టు డూ వాట్ ఎవర్ ఫన్ కి కానీ ఎంజాయ్మెంట్ కానీ ఏమైనా చేయాలన్నా, లేకపోతే ఇంటి పనులు ఉన్నా, ఒకవేళ వర్కింగ్ మదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళంతా సండే రోజే దొరుకుతుంది వాళ్ళకి అన్ని చేయడం. వీకెండ్ అంటేనే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇంకా వీకెండ్. సో మార్నింగ్ 7 to 10, 2 పెట్టాము. సో డూ కమ్ ఓవర్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ నాలెడ్జ్ ఎట్లా అయితే ఉందో, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈ రెండు కలిపి ఉంటే డూ యూ థింక్ ఇంట్లోనే కూర్చుని మీరు ఎలా అయితే మీరు ఒక్కళ్ళే వెళ్ళి వాకింగ్కి వెళ్ళగలుగుతున్నారో, మీ ఒక్కళ్ళే మీ హెల్త్ని చూసుకోగలుగుతున్నారో, అలానే ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ ద కంప్లీట్ నో హౌ ఆఫ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, డూ యూ థింక్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఏ మచ్ బెటర్ జాబ్ మెంటల్గా మీకు ఫీల్ అవుతున్నాను. కానీ మనకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఉంటే కూడా మనం ఇంటి దగ్గర నుంచి ఒక మదర్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా మనం కూడా తెలుసుకొని మనం ముందుకొచ్చి ఏదైనా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది వెరీ అసలు ఇన్స్పైరింగ్ థింగ్ ఇంకొక మదర్కి కూడా. అది టోటలీ టోటలీ. సో ఈ ఇయర్ మన మిలియన్ మామ్స్ థీమ్ అంతా వీ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్. లాస్ట్ ఇయర్ మొత్తం హెల్త్ గురించి వర్క్ చేసాం. ఓకే, హెల్త్గా అన్నీ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి అనేది మదర్, అది మంచి నాలెడ్జ్. ఫైనాన్స్ గురించి చెప్పడం అనేది చాలా మంచి విషయం అది. అండ్ ఇట్స్ లైక్ వెళ్ళి ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉండి మనం చాలా మేనేజ్ చేసుకోవచ్చు. వీ కెన్ ఎర్న్ ఆల్సో. సో అది ఎట్లా అనేది నేర్చుకోవాలి కూడా తెలుసుకోవాలనుంది నిజానికి. సో దట్స్ ఆర్ నెక్స్ట్ స్టెప్. ఈ ఇయర్ మొత్తం వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దట్. సో నెక్స్ట్ ఇయర్ మన ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ షుడ్ కమ్ బ్యాక్ అండ్ సే యు నో గెస్ వాట్ వెన్ ఫైనాన్స్ గురించి ఫైనాన్స్ ఐఎమ్ లుకింగ్. నేను కూడా ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ. అది నేను నేర్చుకోవాలి, నేను చేయాలి. ఐ వాంట్ టు అచీవ్ దట్. వండర్ఫుల్. ఇంకోటి అనుష, డు యూ వాంట్ టు షేర్ ఎనీ మెసేజ్ టు ఏ మదర్స్ మీ లైఫ్ నుంచి, మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ గురించి? ఎవరైనా ఒక మదర్ ఇప్పుడు అసలు మన 21 డేస్ ఛాలెంజ్ కానీ మిలియన్ మామ్స్ కమ్యూనిటీ కానీ ఏం తెలియని మదర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? టైం లేదు, మన గురించి మనం టేక్ కేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే హెల్తీగా ఫిట్గా ఉంటామో మన ఫ్యామిలీని చాలా బాగా చూసుకోగలం. మనకు టైం లేదనుకుని మనం యాక్చువల్గా మనం చెయ్యము. మన గురించి మనం ఎందుకు చూసుకోమంటే మనకు టైం లేదు. మీ ఫ్యామిలీని చూసుకుంటున్నా నా దగ్గర టైం లేదు, కానీ మన దగ్గర టైం ఉంటుంది. మనం మనం టేక్ కేర్ చేసుకోవడం, మన టైం మీ టైం అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మదర్కి. ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో ఇంకా మనం ఇంకా మన ఫ్యామిలీని ఇంకా చాలా మనం మంచి పిల్లలకి మంచి హెల్త్ ఇవ్వాలి, మంచి లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలు కూడా చాలా ఫుడ్ వలన గురించి కానీ డిసిప్లిన్లో కానీ చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో మన థాట్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. మనం వాళ్ళని డిసిప్లిన్లో ఉంచడం కానీ పిల్లల్ని పెంచడంలో ఉపయోగపడుతుంది, పిల్లలకి హెల్తీగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు హాస్పిటల్స్ ఎందున్నాయో ఎందుకున్నాయి అంటే అంత హెల్తీగా లేవు కాబట్టి. సో నేను ఫీల్ అయింది ఏంటంటే నేను ఈ 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను, నేను ఇది కంటిన్యూ చేయాలి, నేను చాలా నేర్చుకోవాలి, నేను చాలా మారాలి. అలాగే మిగిలిన మదర్స్ కూడా మారాలి, నేర్చుకోవాలి. మీ టైం మీకు ఇవ్వండి. మీరు మీ టైం మీకు ఇవ్వడం వల్ల, మీరు హెల్తీగా ఉండడం వల్ల మీ ఫ్యామిలీ ఎంత బాగుంటుంది మీరు అబ్జర్వ్ చేయగలరు. ఒక్కసారి చేసి చూడండి, ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు ఆ చేంజెస్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో 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 హ్యాపీ బికాస్ నేను అనుకున్న దానికి యు ఆర్ లైక్ అన్ ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ. దిస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. లెట్స్ క్యాచ్ అప్ నెక్స్ట్ ఇయర్. ఇంకో లెవెల్ కి రీచ్ అయ్యాక అగైన్ విల్ డూ వన్ మోర్ ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ టైమ్ అవుట్. ఐ నో ఇట్ ఇస్ నాట్ ఎ ఈజీ థింగ్ యాజ్ ఎ మదర్. మీరు చేసే పనులు చాలా ఉంటాయి, అన్ని మానుకుని ధైర్యంగా కెమెరా ముందు ఫేస్ చేయడం అనేది కూడా చాలా ఈజీ కాదు చాలా మందికి. అయినా కూడా మీరు వచ్చి మాట్లాడినందుకు వీఆర్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మన పవిత్ర ఫర్ మోటివేటింగ్ అస్. ఐ హావ్ టు థ్యాంక్ ఆల్ ద మిలియన్ మామ్స్ గ్రూప్ ఫర్ మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐఎమ్ నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు నీ ఫైనాన్స్ గురించి నేర్చుకునే. నేను మళ్ళీ ఖచ్చితంగా నేను అడగాలి, నేను చేస్తాను, నేను ఇది నేర్చుకున్నాను. ఐ వాంట్ టు టేక్ దట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్.
content very beautifully. Like if you are not able to make money when you are looking after your kids, you may have to look after their entire their lives. Fitness is, I think, my most favorite part of it. Finance is something I'm trying to learn. We have our Ikigai Fest event happening here twice a month. Started moving in that flowy dance moves. Thank you so much, Vandana. Everyone should be encouraged to come forward and talk more about it and, you know, grow as a community. Take up the 21 days challenge. Log into www.millionmoms.in. For more details, contact 77024 9110.